100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. తన పని తాను చకచకా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. July 1వ తేదీని ఒక బిగ్ డేగా డిసైడ్ చేసినటువంటి ఏపీ సర్కార్ తొలి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. అదే క్రమంలో రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్నటువంటి అనేక పథకాలకు సంబంధించినటువంటి పేర్లపైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇందులో చాలా పేర్లని మార్చేటువంటి ప్రయత్నాలు చేయాలని డిసైడ్ అయింది. దీనికి తగ్గట్టుగా సాంఘిక సంక్షేమ శాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సో అసలు ఏ పథకాల పేర్లు ఏ విధంగా మారబోతున్నాయి, పాత పథకాలు కొనసాగినప్పటికీ, ఎందుకంటే 2019 వరకు ఉన్న పథకాలనే కొన్నిటికి పేర్లు మార్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని టీడీపీ ఆరోపిస్తుంది. అదే క్రమంలో ఆ పథకాలని పాత పథకాలతోనే పేర్లు కొనసాగిస్తామనేటువంటి మాట ప్రస్తుత ప్రభుత్వం చెబుతుంది. సో పేర్లు మారుతున్న పథకాలు ఏంటి, దీనివల్ల కొత్తగా వచ్చేటువంటి కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయా, ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పథకంగా చెప్పుకునేది పెన్షన్ల స్కీమ్స్కి సంబంధించి. ఇది ఆంధ్రప్రదేశ్లో పేర్లు మారుస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి, ముఖ్యంగా వెబ్సైట్స్లో, సాంఘిక సంక్షేమ వెబ్సైట్లో ఇచ్చినటువంటి జీవో ఆధారంగా అనేక పేర్లలో జగనన్న, వైఎస్ఆర్ అనేటువంటి పేర్లు తప్పితే వేరే పథకాల పేర్లు ఏవి కూడా లేవు. కాబట్టి ఆ పేర్లను తొలగించాలనేటువంటి నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది. అదే క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా జారీ చేసింది. సో ఇందులో కీలకంగా పేర్లు మారుతున్నటువంటి పథకాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు అనే పేరుతో ఇప్పటివరకు అమల్లో ఉన్నటువంటి పథకాన్ని చంద్రన్న పెళ్లికానుగ్గా మార్చబోతున్నారు. ఇది గతంలో అమల్లో ఉన్నటువంటి పథకాన్నే ఈ విధంగా పేరు మార్చారనేది టీడీపీ నేతలు చేస్తున్నటువంటి వాదన. అలానే వైఎస్ఆర్ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలానే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం అనేటువంటి పథకాన్ని ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇది గతంలో కూడా ఉంది, కాకపోతే దాన్ని ఒక పథకం రూపంలో మార్చినటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగింది. ఇక జగనన్న విద్యా దీవెనకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మెన్షన్ చేస్తున్నారు. జగనన్న వసతి దీవెనకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గానే కంటిన్యూ చేస్తున్నారు అది కూడా. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెనని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్చింది ప్రస్తుత ప్రభుత్వం. అలానే వైఎస్ఆర్ బీమాని చంద్రన్న బీమాగా మార్చారు. గతంలో చంద్రన్న బీమా ఉండేది, ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి కుటుంబాలకు 3 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దాని పరిధిని 10 లక్షలకు పెంచేటువంటి ప్రయత్నం ఏపీ సర్కార్ చేస్తుంది. సో పేరును మళ్ళీ చంద్రన్న బీమా పేరుతోనే డిసైడ్ చేశారు. ఇక వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పేరుని ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్గా ఏపీ ప్రభుత్వం డిసైడ్ చేసింది. గతంలో కూడా అదే పేరుతో ఉన్నటువంటి స్కీమ్ ఇది. వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి అన్నదాత అనే పేరుని ఏపీ ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇదే పేరుతో ఇక మీద వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుకని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద ఏపీ సర్కార్ రీడిజైన్ చేసింది. సో July 1వ తేదీ నుంచి చెల్లించబోయేటువంటి పెన్షన్లకు సంబంధించి ఈ పేరునే కొనసాగించాలి. అలానే పెన్షనర్లకు సంబంధించినటువంటి కార్డుల్ని కూడా పునర్ముద్రించాలనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఇక జగనన్న విద్యా దీవెనకు సంబంధించి స్టూడెంట్ కిట్ స్కీమ్ అనేటువంటి పేరు, జగనన్న విద్యా కానుకకు సంబంధించి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో సహా వేసినటువంటి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, ఇట్లాంటి సరంజామా అంతా ఉంది. ఆ కిట్ మొత్తాన్ని కూడా యథాతథంగా ఇవ్వాలి. ఇప్పుడు అది మార్చితే కనుక ప్రభుత్వం పైన కనీసం 900 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ జగనన్న అనేటువంటి పేరుతోనే పథకాన్ని అమలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నటువంటి వాటిని డిస్బర్స్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇక జగనన్న గోరుముద్దకు సంబంధించి పిఎం పోషణ అంటే సెంట్రల్ స్కీమ్కి సంబంధించినటువంటి అంశం ఇది. దాన్ని జగనన్న గోరుముద్దగా రీడిజైన్ చేస్తారు. అందుకని పిఎం పోషణ, గోరుముద్ద రెండు పేర్లని కొనసాగిస్తున్నారు. జగనన్న అనే పేరుని తీసేసింది ఏపీ సర్కార్. ఇక దిశ పోలీస్ స్టేషన్, ఎందుకంటే దిశ అనేటువంటి చట్ట రూపంలోకి రానప్పటికీ కూడా దిశ పోలీస్ స్టేషన్ పేరుతో ఏపీ సర్కార్ ఈ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. వాస్తవానికి గతంలో ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్లే రీమోడలింగ్ చేసి దిశ పోలీస్ స్టేషన్గా పేర్కొన్నారు. దిశ చట్టం అసలు అమల్లోనే లేనందున ఈ పేరు తీసేసి మహిళా పోలీస్ స్టేషన్గా వ్యవహరించాలనేటువంటి నిర్ణయానికి ఏపీ సర్కార్ వచ్చింది. ఇక స్పందన ప్రోగ్రామ్ని ఆల్రెడీ పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడ్రల్ సిస్టమ్ అని చెప్పని రెడ్రెసల్ సిస్టమ్ అనేటువంటి పేరు, అంటే ప్రజా ఫిర్యాదులు పరిష్కారాల శాఖ కింద వచ్చేటువంటి విభాగం ఇది. దీని కింద CMRF లాంటివి, అంటే సీఎం రిలీఫ్ ఫండ్ లాంటివి కూడా పనిచేసేవి. సో దీన్ని మళ్ళీ స్పందన అనేటువంటి పేరుని తీసేసి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అనేటువంటి పేరుని PGRS పేరుతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ వ్యవహరించాలని డిసైడ్ చేసింది. ఇవన్నీ కూడా సంక్షేమ శాఖ పరిధిలోకి, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోకి వచ్చేటువంటి పథకాలు, వాటి పేర్లలో వచ్చినటువంటి మార్పులు. ఇంకా ఇతర శాఖల్లో కూడా జగన్ పేరుతో, వైఎస్ఆర్ పేరుతో ఉన్నటువంటి అనేక స్కీములకి సంబంధించిన రీడిజైనింగ్ని
ఏపీ సర్కార్ చేయబోతోంది. ప్రస్తుతానికి ఈ పేర్లన్నీ కూడా మారుస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జూలై 1వ తేదీలోపు మిగతా పథకాలపైన కూడా సమీక్ష జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.